మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎన్ని పనులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అవుతాయి. ఆ సిరిల తల్లి అనుగ్రహం ఉంటే ఎలాంటి లోటు లేకుండా జీవితం సాఫీగా ఆనందంగా ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది పెద్దలను సంప్రదించి ఎన్నో పరిహారాలను చేస్తారు. ఎంతో ఖర్చు పెట్టి హోమాలు యాగాలు చేయిస్తూ ఉంటారు. అయినా సరైన ఫలితం లేక చాలా బాధపడుతూ ఉంటారు. నెలంతా ఎంతో కష్టపడి సంపాదించిన ఇంట్లో ధనం స్థిరంగా ఉండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెల మొత్తం కష్టపడిన అవసరానికి చేతిలో డబ్బు లేక ఎంతో వేదనకు గురి అవుతూ ఉంటారు. ఇలా ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండటం లేదని బాధపడేవారు ఈ మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. శుక్రవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి, అనగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజాగదిని ఇంటిని శుభ్రం చేయాలి. ముందుగా లక్ష్మీదేవికి పూజ చేసి ఉత్తర ముఖాన కూర్చొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిమీద పసుపు కుంకుమ గంధం కొద్దిగా చల్లి దానిమీద ఒక చతురస్రాకారంలో ఉన్న డబ్బా లాంటిది ఉంచి అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ గంధం వేసి దానిలో పాటుగా కొద్దిగా సింధూరం వెయ్యాలి. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపాయి చొప్పున 108 రూపాయి నాణాలను అందులో వెయ్యాలి. ఆ తరువాత ధూపం వేసి పచ్చకర్పూరం జాపత్రి లవంగాలు యాలకులను డబ్బాలోని 4 మూలల్లో వెయ్యాలి. ఇప్పుడు ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని చదువుతూ సింధూరం 6 నాణెంపై వేసి మరల లవంగాలు యాలకులు పచ్చకర్పూరం జాపత్రి వేసి చివరిగా 2 నాణాలను వేసి ధూపం చూపించి మూత పెట్టేయాలి. ఇప్పుడు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీరు డబ్బులు దాచుకునే చోట దీనిని పెట్టి నిత్యం ధూపం వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన మీ బీరువాలో డబ్బు ఎప్పుడూ అయిపోదు, ఎప్పుడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి. కావున మీరు కూడా ఈ మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దాంతో డబ్బు స్థిరంగా ఉండి ఎలాంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.